లక్షా పేలిస్తే 10,000 తీసుకుంటారు. ఇక వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లేదా కులాలు మతాలు పేరుగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు కొంత సమంజసంగా ఉండాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు గ్రామాలలో పట్టణంలో పేదవాళ్లకు స్థలం ఉన్న వాళ్లకు గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,000 మందికి ఇచ్చారు. దానిలో జగిత్యాలలో కూడా 400 మందికి వచ్చింది. నియోజకవర్గం అందరు కూడా ఇంకా కొందరు రావాల్సింది, కానీ ఇప్పటికీ అతిపెద్దగా వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా లబ్ధి పొంది అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు రాజకీయాల్లో చూస్తుంటే మన ప్రాంతంలో మన రాష్ట్రంలో కొంతమంది కులాలు మతాల మీదనే మాట్లాడుతున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడతలేరు. మరి ఈ ప్రభుత్వం చేసిన పనులు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మంజూరీ పత్రాలు, మన గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఇచ్చిన మంజూరీ పత్రాలు, కవితమ్మ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చిన మంజూరీ పత్రాలు, గౌరవ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు ఇచ్చిన మంత్రి పత్రాలు చెప్పడానికే మనకు సమయం సరిపోతలేదు, ప్రారంభోత్సవాలు చేసుకోవడానికి సమయం సరిపోతలేదు. కానీ ప్రతిపక్ష నాయకులకు చెప్పేది లేక కులాలు మతాల పేరు మీద విభజించుకుంటూ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ సందర్భంలో నేను వాడి జోలికి పోకుండా ప్రజల విజ్ఞతకే దాన్ని వదిలేస్తూ, చూడండి ఈరోజు జగిత్యాలలో జరిగిన అభివృద్ధి చూడండి, జగిత్యాల సామాన్య ప్రజలకు అందిన సంక్షేమాన్ని చూడండి, పేదల కళ్ళల్లో ఆనందం చూడండి, ఆడపిల్లల తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వచ్చినప్పుడు ఆనందం అని చూడాలి. 12,000 మందికి వచ్చింది. 63,000 మంది పేద కుటుంబాలకు 2,016 రూపాయల ఆసరా పెన్షన్. భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నదా ఇవన్నీ? మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరొకసారి ఈ సందర్భంలో గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, పార్టీ నిర్వాహక అధ్యక్షులు వారిని సందర్భంలో చాలా ఒక రకంగా వారిని వేదిక పైన చూస్తే చాలా సంతోషంగా ఉన్నదన్న. రెండోది అంతే బాధగా కూడా ఉన్నది. 2018లో ఇదే వేదిక మీద పార్టీ మీటింగ్ జరిగిన సందర్భంలో ఆనాడు కవితమ్మ గారు ఈ ప్రాంతంలో గులాబీ జెండా ఎగురేయాలని చెప్పి చాలా పెద్ద మీటింగ్ అరేంజ్ చేశారు. నేను ప్రజలను తోలుకొని వస్తూ కొంత లేట్ అయిన సందర్భంలో ముందట చేరలేకపోతే కవితమ్మ గారు కొంత పక్కకు జరిపించి నాకన్నాడు ముందటి కుర్చీ వేసి కూర్చోబెట్టిన సోదరి ఈ మీటింగ్లో లేకపోవడం నాకు అత్యంత బాధగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మిగతా విషయాలకు వస్తే మరి ప్రాంత అభివృద్ధి కావాలి. నిరంతరం కవితమ్మ గారిని రకరకాల రాజకీయాలు చేసి బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై కవితమ్మ గారిని ఓడించారు. దానికి నిదర్శనం ఇక్కడి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారి ఇల్లు ఉన్న ప్రాంతంలో బీజేపీకి అబ్సల్యూట్లీ మొత్తం ఓట్లు వచ్చినాయి. గంప గుర్త కాంగ్రెస్ కు 25 ఓట్లు వచ్చినాయి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎవరు ఎవరితోటి కుంభకైరో. అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ జీవన్ రెడ్డి గారి దగ్గరి బంధువు తమ్ముని భార్య ప్రాతినిధ్యం వహించే బట్టివాడలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు, బీజేపీకి ఓట్లు పడ్డాయి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక్కటైందా లేదా అనేది ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్న తప్పైతే వాళ్ళని వచ్చి మాట్లాడమనండి. ఈరోజు అదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంలో ఎక్కువ సమయం తీసుకోకుండా గౌరవనీయులు పెద్దలు కలవకుండ తారక రామారావు గారిని కొడతా ఉన్నా, జగిత్యాల పట్టణంలో సరి అయిన మాస్టర్ ప్లాన్ లేక అస్తవ్యస్తమైంది. గతంలో కొంత ప్రయత్నం చేసినాం, రకరకాల రాజకీయాలు అయినాయి, దాన్ని రద్దు చేసిండ్రు, సంతోషం సార్. కానీ మళ్ళీ తర్వాత రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, అక్కడి నుంచి మా మోతే సర్పంచ్ గారు చూస్తున్నారు, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా మళ్ళీ ఒక ప్రణాళిక కావాలి సార్. అన్ని ఓపెన్ డ్రైన్స్, ఏ మోరి నీళ్ళు ఎటు పోతాయో తెలియని పరిస్థితి జగిత్యాల, ఏ ప్రాంతానికి రోడ్ ఉందో లేదో రోజు కొట్టుకునే పరిస్థితి జగిత్యాల పట్టణంలో ఉంది. దయచేసి ఎట్లయితే మీరు హైదరాబాద్లో ఎస్ఎన్డీపీ చేసి నాలాలన్నీ బాగా చేసినరో, ఎలాగైతే రోడ్లు వేసినరో, దయచేసి జగిత్యాల ప్రాంతానికి కూడా ఒక మంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చే విధంగా సహాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నా.
ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారన్న ఇదే విషయాన్ని. అదేవిధంగా మన ప్రాంతంలో 20,000 ఎకరాల ఉన్న వరి ఈరోజు 60,000 ఎకరాలకు వెళ్ళింది. రైస్ మిల్లు 10 రెట్లు అయినాయి, అయినా కానీ సరిపోతలేదు. ఈ సందర్భంలో పరిశ్రమల మంత్రి అయిన మన రామన్నను కోరుతా ఉన్నా, ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఒక పెద్ద రైస్ మిల్ రోజొక 1,000 లారీలైనా బియ్యం చేసే రైస్ మిల్ ను ప్రభుత్వ పరంగా చైతన్యంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నా. మన ప్రాంతంలో ఇన్ని కోతులున్నా కానీ పెద్ద ఎత్తున పళ్ళ తోటలు ఉన్నాయి. ఇప్పటికే మామిడి మార్కెట్కు 8 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 ఎకరాల స్థలం ఇచ్చారు. మరి మన ప్రాంతంలో అభ్యుదయ రైతులు డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు, జామకాయలు పండిస్తున్నారు, పొప్పటి పళ్ళు పండిస్తున్నారు. ఒక మంచి ఇంకొక ఇండస్ట్రీ కూడా దానికి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా యువతకు ఉపాధి వచ్చే విధంగా ఇండస్ట్రీ ఇప్పించాల్సిందిగా వారి సందర్భంలో మీ అందరి పక్షాన కూడా యువత పక్షాన వారిని కోరుకుంటా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనకు తెలుసు యువతకు ఏ రకంగా వారు ఉపాధి చేస్తున్నారు. అదేవిధంగా హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి, ఎందుకంటే మన ప్రాంతంలో చాలా పెద్దగా ఉంది, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు మన కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీకి అనుబంధంగా 50 ఎకరాలు ఇస్తే వాళ్ళు పెడతామని చెప్పి వారు రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. దయచేసి దాన్ని గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ చలిగల్ వాలంటరీ ప్లేస్ ఉంది, దానికి ముఖ్యమంత్రి గారు చైర్మన్, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలిసి కోరుకుంటూ. మరి ఇక్కడ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. చాలాసార్లు చెప్తుంటారు రోడ్లన్నీ మేమే ఇష్టమని చెప్పి, మేము రోడ్ల మంత్రి ఉన్నాం, కానీ ఈ సందర్భంలో సగర్వంగా చెప్తా ఉన్నాం, దాదాపు 600 కోట్ల రూపాయల రోడ్లు బ్రిడ్జ్ల నిర్మాణం కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక జరిగింది. మీరు వేసిన రోడ్లన్నీ పోయినాయి, మళ్ళీ అన్నీ కూడా రిపేర్ చేయాల్సి వచ్చింది. ఎన్నో కొత్త రోడ్లు ఇస్తాం, బోర్లపల్లి బ్రిడ్జ్ 100 కోట్లతో కట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇక చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. మంత్రివర్యులు ఈశ్వరన్న గారికి, అదేవిధంగా మహమూద్ అలీ గారు ఉద్యమ నాయకుడు చాలాసార్లు వచ్చారు. ఈరోజు ఇక్కడ ఇంగ్లీచే దాంట్లో కూడా సరి అయిన వాటా మా మైనార్టీ హమారా బైనంకు ఆ జియాకాయ హమారా అమ్మిలవంకు ఉస్మే మై ఆజ్ మై బోల్తా హూ గృహలక్ష్మి మే జో గామ మే జియాకాయ వా దో ఫీసద్ భీ ముసల్మానోకు నయా హై, దో ఫీసద్ భీ నయా హై, ఇసిలే యహాన్ థోడా జ్యాదా ముసల్మానా హై, ఇసిలే థోడా జ్యాదా గలా దేనా పడా. పెద్ద మనసుతోటి హిందూ సోదరులు కూడా సోదరి మనులు కూడా అర్థం చేసుకోవాలి. మతపరంగా మాట్లాడుతూ నిన్న బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేశారు, అలాంటి వాటిలో మీరు అప్రమత్తంగా ఉండాలి. గృహలక్ష్మి పథకంలో గ్రామాలలో హిందువులకు దాదాపు 95% పైన వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మరి అన్ని వర్గాల సంక్షేమము, అన్ని కులాల అభివృద్ధి, అన్ని కుల వృత్తులను రక్షించడమే ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తున్నది. మరి నన్ను పెద్ద మెజారిటీతో గెలిపించి ఈ మీ ముందు చేరు, మళ్ళీ అవకాశం ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మీ అందరు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నా. సభ అధ్యక్షులు, మీ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా